సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రాజు తాండాలో వీర జవాన్ గుగులూత్ నరసింహనాయక్ విగ్రహానికి అక్క చెల్లెలు రాఖీ కట్టారు. వారికున్న ఒక్కగానొక్క సహోదరుడైన నరసింహనాయక్ సిఆర్పిఎఫ్ జవాన్ గా పనిచేస్తూ 2014లో ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు అమర్చిన మందుపాత్ర పేల్చిన దుర్ఘటనలో వీరమరణం చెందారు. అప్పటి నుంచి తమ సహోదరుని సమాధి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి నరసింహనాయక్ విగ్రహానికి రాఖీ కట్టి అక్క చెల్లెళ్ళు తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. చింతగుప్పమే అనుకుంటారు చలికే కథంగా రాయపూర్ మండల్ పోస్టు ఉస్కూర్ తీన్ జానే ముగ్గురు అక్క చెల్లెలు అయితే ఒక్కడే పెళ్ళి కాలేదు. మేము తల్లిదండ్రులే ఉన్నాం. ఇవాడ జవాన్ చచ్చిపోయిండు. ఇక ఈ గిరవు నేనే పెట్టించిన. ఇక అందరూ అక్క చెల్లెలు నవ్వుకుంటా అన్న తమ్ముడకు రాకెట్లు కడతామని వస్తానుంటే జి నరసింహ అక్క చెల్లెలు ఏడ్చుకుంటా వస్తున్నారు. ఇక మాకు సాధించేటందుకు ఎవరు లేరు కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత సాధుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ చిన్న బాబద్దే కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం సాధించలేదు. చిన్న బిడ్డ నాకు తల్లిదండ్రుల్లోనూ సాధిద్దామని అంటున్నది, ఇంత సాధుకున్నది. దాని గురించి అప్లై చేస్తున్నా. దాని గురించి చిన్న బిడ్డకు ఇంత జాబ్ ఇవ్వాలని చెప్పి మంత్రులకు నేను కోరుకుంటున్నాను. ప్రతి జెండా వందనం జెండా లేపుతున్నా జై జవాన్ అంటే.